సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ రాజకీయాల్లో జంపింగ్ లో మళ్లీ మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్ముందు మరిన్ని షాకులు తప్పేలా లేవు. ఎన్నికల ముందు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన నాయకులు ఫలితాల తర్వాత పార్టీని వీడుతున్నారు. రిజల్ట్స్ వచ్చిన ఈ 2 వారాల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నేతలు వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రుడిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు, సిద్ధా రాఘవరావు బయటకెళ్లిపోయారు, పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే జాబితాలో మాజీ మంత్రి విడుదల రజని చేరబోతున్నారని అంటున్నారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందట. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మరుగడ కష్టమవుతుందని భావించిన రజని ఎక్కువ రోజులు ఫ్యాన్ పార్టీలో కొనసాగకూడదనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో అత్యంత ప్రాధాన్యం గల వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షించారు విడుదల రజని. వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావటం వల్ల జగన్ ఆమెకు అత్యంత గుర్తింపునిచ్చారు. పార్టీలో మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడుదల రజని చాలా జూనియర్. అయినప్పటికీ ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు జగన్. 2019 నాటి ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన రజనీకి స్థానచలనం కలిగిన విషయం తెలిసిందే. ఈ దఫా ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా మాధవి చేతిలో 51,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో విశేషం ఏంటంటే ఆమె టీడీపీ నుంచే వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నారు. అక్కడ టికెట్ రాదని తెలియడంతో వెంటనే వైసీపీ జెండా పట్టుకున్నారు. ఆమె టీడీపీలో ఉన్నప్పుడు జరిగిన మహానాడులో వైసీపీని, జగన్పై చంద్రబాబు సమక్షంలో ఘోరంగా విమర్శలు గుప్పించారు. అయితే వెంటనే ఫ్యాన్ పార్టీలోకి వెళ్లడం, అక్కడ టికెట్ పొందడం, పార్టీ అధికారంలోకి రావడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికలే పిడిసికొట్టాయి. ఈ ఓటమితో విడుదల రజని తీవ్ర నిరాశకు గురయ్యారని, అటు పార్టీ కూడా 11 స్థానాలకే పరిమితం కావడంతో ఇక కోలుకోవడం కష్టమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చర్చించారట. ఈ క్రమంలోనే విడుదల రజని ఓ జాతీయ పార్టీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఏది అనేది స్పష్టత రాలేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే టీడీపీతో జతకట్టింది, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోంది. ఇక కాంగ్రెస్ ఏపీలో అంతగా ప్రభావం చూపని కాంగ్రెస్ లోకి వెళ్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.